భారత్ మాతాకి కింద సల్లంగా ఉంటుందానే. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఏ మజా లేదన్న, కొంచెం చల్లవట ఉంటుంది, గరం ఉంటుంది, కొస్తా వస్తుంది. నడగారు బయలుదేరాడు ఇప్పుడే. రెండు చేతులు ఎత్తాలన్న, దండం పెడతారు, రెండు చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతాకి. కొంతమంది బయట వాగుతూ ఉంటారు అన్న, ఏ బీజేపీ చల్లబడ్డది చల్లబడ్డది అని. ఈ జోసు చూసినాక ఇంకొకసారి ఎవడన్నా బీజేపీ చల్లబడ్డది తీసి చంపకుండా లోహపడి ఒక్కరు చంపడు ఇంకోసారి వాడన అంటే, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు చల్లబడరు అన్న వాళ్ళు లేదు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో చూసినాం మనం, బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా ఒక్కడికే పైన తూర్పాండేస్ లీడర్ ఇద్దరు, హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు, నాలుగురు తప్ప ఎవరు కావడారు అలా. సరే అంతకుముందు వాళ్ళు కావడారు, ఇప్పుడు వాళ్ళు కావడారు, ఇంకెవరు కావడారు అనుకో. ఇది కనబడాల్సిన వ్యక్తి ఫామ్ అవుతా తాయి మంచిగా అడ్రస్ తీసుకుంటాను అని వాళ్ళు అడుగు కనబడతారు. క్యాడర్ బీఆర్ఎస్కి ఎక్కడ క్యాడర్ లేదు, ఎందుకు వస్తలేదు క్యాడర్ అంటే, మా మీద కేసులు అవుతాయి, మేము మొన్న ఎప్పుడు పైరుల కోసం ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మా బీఆర్ఎస్ పార్టీ ఎందుకో పార్టీకి సిద్ధాంతం లేదు, దానికి ఒక నాయకులు లేడు, నాయకులు ఏమైనా పట్టించుకోడు, ప్రజలను పట్టించుకోడు, కార్యకర్తలను పట్టించుకోడు అని చెప్పి బీఆర్ఎస్ క్యాడర్ ఎవరు బయటకు వస్తలేరు. ఇక కాంగ్రెస్లో క్యాడర్ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లయిందక్క, ఎట్లయిందానా, మన వల్లే అయినా, మన వల్ల అయింది, మనం కొట్లాడితే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా రైతు ఉద్యమాలు చేసిండా, విద్యార్థి ఉద్యమాలు చేసిండా, నిరుద్యోగుల కోసం కొట్లాడిండా, రైతుల కోసం కొట్లాడిండా, మహిళల కోసం కొట్లాడిండా, ఎప్పుడైనా సనాతన ధర్మం కోసం కొట్లాడిండా? మరి ఏమైనా కేసు రేవంత్ రెడ్డి మీద కేసు లేదంటే ఒకటే కేసు, ఓటు మన ఒకటి కేసు అయింది. జైలుకు పోయినా అంటే దాన్నే జైలుకు పోయాడు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద 20, 30, 40, 50 కేసులు ఉన్నప్పుడు కూడా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ, ఎత్తిన కాషాయ జెండర్ కానీ, కమలపు జెండర్ కానీ, భారత్ మాతాకి జై నినాదాన్ని కానీ, జై శ్రీరామ్ నినాది కానీ, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల నినాదు కానీ ఏ రోజు విడిచిన పాపన పోలేదన్న. అది భారతీయ జనతా పార్టీ క్యాడర్కు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు ఉన్న తేడా అన్న. ఈరోజు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో వికసించేది కమలం 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 తప్ప కాదు. ఇప్పటికే సర్వే సంస్థలు ప్రారంభించినాయి, అనేక సర్వే సంస్థలు ప్రారంభించినాయి. సరే రేవంత్ రెడ్డికి ఒక సెక్షన్ మీడియా పేపర్ వాళ్ళు రాస్తారు కావచ్చు, టీవీలో చూపడతారు కావచ్చు, టీవీలు చూపడుతున్నాయి, పేపర్లు రాస్తున్నాయి అని చెప్పి ఏది పడితే మాట్లాడుతున్నాడు. భాష ఆయన ఇష్టం. కేసీఆర్ తీసిన మూలక కేసీఆర్ గారు తాతైపోయింది. ఇప్పటికిప్పుడు సర్వే నిర్వహిస్తున్నాయి అనేక సంస్థలు. సర్వేలు ఎప్పుడు నిర్వహిస్తాయన్నా, ఎన్నికల ముందు సర్వే నిర్వహిస్తాయి. కానీ కొత్తగా ఈసారి సర్వే సంస్థలన్నీ సర్వే నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పోయింది, రేవంత్ రెడ్డి 10వ స్థానానికి పోయాడు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూసి, రేవంత్ రెడ్డి భాష చూసి, రేవంత్ రెడ్డి మాటలు చూసి, రేవంత్ రెడ్డి నడవడిక చూసి, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గుర్తించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఇలా ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలన్నీ మొత్తం సర్వనాశం చేశారు. ఏం హామీలు నెరవేర్చినా ఏమనంటే ఉచిత బస్సు అంటున్నారు, 200 యూనిట్లు కరెంట్ అంటున్నారు, ఉచిత గ్యాస్ అంటు గ్యాస్ ఎవరికి ఇచ్చారు, రేషన్ కార్డులకి గ్యాస్ ఇచ్చారు, కరెంటు అందరికి ఫ్రీ ఇస్తారా అంటే 200 యూనిట్లు కూడా కరెంటు ఫ్రీ అట. ఆర్టీసీ అటు నల్గొండ జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.